ఓం సహనావతు సహనౌనః సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. సహోవాచ అజాతశత్రుః. 16వ మంత్రం అక్కడే మొదలు పెట్టాలా? 15వ మంత్రం భాష్యం ఉందండి. విశేషమతో హి సోపాధికస్య అక్కడి నుంచి అంటారు, బ్రహ్మదే బ్రవాణి నైకావతాదితం భవతి చ ఉపక్రమ్య ఏదావదనే కల్పము తత్వమితి చ ఉపసంహారాత్. ఓకే, సో ఉపనిషత్తుని పూర్ణ పరబ్రహ్మ అంటే ఉపాధి సంబంధము లేని ప్రత్యేక భిన్నమైన పరబ్రహ్మను బోధించడం కోసమే ఉపనిషత్తు ఆరంభమైంది. ఉపనిషత్తు అంటే అజాతశత్రు బ్రాహ్మణం ఆరంభమైంది. కాబట్టి అజాత గాంధీ తెలుసు కొన్ని బ్రహ్మలు ఉన్నాయి, అవన్నీ సోపాధిక బ్రహ్మ. ఆదిత్యమండలం ఉపాధిక బ్రహ్మ, చంద్రమండలం ఉపాధిక బ్రహ్మ, ఇటువంటి సోపాధిక బ్రహ్మలు అని చెప్పేసి అంతా అయిపోయింది, మీకు చెప్పాల్సింది ఏం లేదు అన్నారని వీల్లేదు. ఏమంటే ఈ ద్వైతవాదులు అందరూ అక్కడ దాకా వచ్చారనుకుంటారు, ఇంకా పైదానికి వెళ్ళరు. ఇక్కడ ఉపనిషత్తు యొక్క తాత్పర్యం సోపాధిక బ్రహ్మణ అని చెప్పేసి ఆపేట్టు కాదు. ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ఏంటంటే నిరుపాధిక అంటే ఉపాధులు ఏమి లేని ఉపాధులకు అతీతమైన ప్రత్యేక భిన్న అంటే అంతర్మైన ఆత్మస్వరూపము కంటే భిన్నం కానీ బ్రహ్మను బోధించుకోవడం అంటే ఈ ఉపనిషత్తు ఆరంభమైంది. అందుగురించే నైతావతా విదితం భవతి అని ఆలోచించింది యాజ్ఞవల్క్యుడు. అయ్యా మీరు తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకున్నట్టు కాదు అని చెప్పాల్సి ఉంది. ఒకప్పుడు చెప్పాలి, ఎదుటివాడు ఏమనుకుంటాడంటే అదే సర్వం అనుకుంటాడు, అదే ఫైనల్ అనుకుంటాడు. అయ్యా అదే ఫైనల్ కాదు, మీరు ఫైనల్ ఇంకోటి అని చెప్పకపోతే చెప్తే ఏమవుతుంది, కూడా ఓపెన్ ఉంటాడు. ఓకే ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంది లేదు, ఓపెన్ ఉంటాడు. ఓపెన్ ఉంటే ఏదో సందర్భంలో తెలుసుకోవాలి. అందుకోసం ఇప్పుడు 12వ, 13వ, 14వ సోపాధిక బ్రహ్మాలను చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నిరుపాధిక ప్రత్యేక భిన్న బ్రహ్మను బోధించడానికి ఉపక్రమిస్తున్నారు. ఈ సోపాధిక బ్రహ్మను చెప్పాక నిరుపాధిక బ్రహ్మను చెప్పడానికి ముందు ఈ మధ్యలో అంతరాలు ఉంటే ఈ మధ్యలో చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? ఇంకేమీ లేదు, ఇంకేం లేదు చెప్పడం. కాబట్టి ఆ నిరుపాధిక స్వరూపమైన పరబ్రహ్మ కంటే భిన్నంగా చెప్పదగ్గది మరి ఒకటి మధ్యలో ఇంకా లేదు. ఉపనిషత్తు చెప్పా ఇంకేదో చెప్పాలని అనుకోవడం లేదు, ఉపనిషత్తు చెప్పింది కూడా ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే ఉపనిషత్తు చెప్పబోయేది నిరుపాధిక పరబ్రహ్మ మాత్రమే, దానికి మనం సరస్వతులను కావాలి అని అజాతశత్రుడు ఆ గాత్రుని ప్రిపేర్ చేసుకున్నాడు. తస్మాద్ అనవసర సమత్వాద్ గుణభావాముపగమ ఇది చోద్యస్య. అంటే ఒక శంక లేవనెత్తారు. ఆ శంక ఏమిటంటే గుణభావ అనుపగమ సమత్వాద్ గుణభావ అనుపగమ అనవసర తస్మాత్సేషన్ మానస్య ప్రతిపాదన. ఇక్కడ ఇక్కడ ఈ ఒక కృష్ణ సందర్భము ఏంటంటే ఆ పరబ్రహ్మ కలదు, పరబ్రహ్మయే పరమాత్మ. ఈ ఆత్మశేషి కూడా శేషశేషి భావమని ఈ భాష్యాలు కనుకుంటుంది శంకర భాష్యం. శేషశేషి భావాన్ని ఆయన పరిగణనలోకి తీసుకుని తిరస్కరించారు.
ఆయన చేతిలో తిరస్కరించబడిన పూర్వపక్షభూతమైన శేషశేషి భావాన్ని పట్టుకుని దాన్ని రీసైకిల్ చేసి ఓ మతాన్నే క్రియేట్ చేసి పెట్టారు సమాజం. ఓ మతం వాళ్ళు క్రియేట్ చేస్తారు, రీసైకిలింగ్ చేస్తారు. ఆయన తిరస్కరించారు శేషశేష భావము అంటే పరమాత్మ చైతాత్మ చైతన్యము బ్రహ్మ అది గలదు, ప్రాణము గలదు. ఈ ప్రాణము వేరు, పరమాత్మ వేరు, ఈ ప్రాణము పరమాత్మకు శేషము అంగము. అప్పుడు పరమాత్మ ఏమవుతుంది? శేషము. అప్పుడు ఎన్ని సత్యాలు వచ్చాయి? రెండు సత్యాలు వచ్చాయి. శేషి ఒక సత్యము, శేషము ఒక సత్యము. ఇది మామూలు వేదాంతంలో ఫిలాసాఫికల్ టెర్మినాలజీలో చెప్పచ్చు. అంటే పరబ్రహ్మకు హిరణ్యగర్భుడు, సమష్టి ప్రాణశక్తి, సమష్టి క్రియాశక్తి, సమష్టి విజ్ఞాన శక్తి, ఆ పరమాత్మకు శేషము, పరమాత్మ శేషుడు అలా చెప్పచ్చు. దీన్నే పురాణంలో చెప్పాలనుకోండి, విష్ణువు ఉంటాడు, ఆయన బ్రహ్మను సృష్టిస్తాడు, నాభి కమలం నుంచి సృష్టిస్తాడు. ఆ బ్రహ్మ విష్ణువుకి చెప్పిన మాట విని ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడు. ఇది పురాణం. శేషుడు బ్రహ్మశేషుడు, విష్ణువు శేషుడు. కాబట్టి బ్రహ్మదేవుడే శేషుడుగా ఉండి చక్కగా ఆయన చెప్పిన మాట నుండి పనిచేస్తూ ఉంటాడంటే మీకు సమస్య ఏంటి? మీరందరూ కూడా ఆ పరమాత్మకు శేషుడు అవ్వడం, శేషుడు అవ్వడంలో అభ్యంతరం ఉంది? లేదా అమృత మనసుమే, అమృత మనసుమే ఇంకో బ్రహ్మోత్తరేంటి? పరమాత్మకి శేషుడుగా ఉండాలి. నేను కానీ అహంబ్రహ్మాస్మి అనుకోవడం, సాక్షాత్తు బ్రహ్మదేవుడే అహం శేష అహం దాస అంటూ ఉంటే ఆత్మఖ్యాహో. అది ఈ రకమైన ఒక సిద్ధాంతము పెట్టడం. ఇవి ఇక్కడ అటువంటి శంకలు లేవనంటే సందర్భం ఇక్కడ ఏమీ లేదు. అనవసర అంటే అవకాశము లేదు. నా అవసర అంటే నా అవకాశ, ఎటువంటి అవకాశం ఏమి లేదు ఇక్కడ. ఇక్కడ శేషశేష భావం చెప్పడానికి కోసం రాలేదు. ఇది సమత్వమే ఇక్కడ సమము, సమం బ్రహ్మ. సమము అంటే చూస్తున్నాండి, ధర్మ అధర్మాలకు అతీతము, శేషశేషి భావానికి అతీతము, కారణ కార్యభావానికి అతీతము, పుణ్యపాపములకు అతీతము, అన్నిటికీ అతీతము సమం. అటువంటి బ్రహ్మ దానిని చెప్పుకునేందుకు మాత్రమే తాత్పర్యం తప్ప, ఇక్కడ బ్రహ్మేమో శేషి, ప్రాణశక్తి ఏమో శేషుడు, శేష గుణగుణి భావము గౌణభావము అంటే ప్రాణశక్తి సెకండరీ, పరమాత్మ ప్రైమరీ. అంటే ఈ విధమైనటువంటి వ్యవస్థని చెప్పడం కోసం ఈ ఉపనిషత్తు ఆరంభం కూడా లేదు. అటువంటి సందర్భం కూడా ఏమీ లేదు. ఇక్కడ నేను రాసింది ఏమంటే ఈ నిరుపాధికము, ఈ నిరుపాధికము ఆత్మస్వరూపము కంటే అధికముగా మరియు ఈ మధ్యలో ఉపనిషత్తు తాత్పర్యముగా చెప్పబోయినది ఏదీ లేదు. ఉపనిషత్తు ఆ రకంగా దేనినైనా చెప్పలేదు కూడా. అంటే వివక్షితం నాస్తి, ఉక్తం నాస్తి అన్నారు శంకర. అందుకోసం రెండు వల్ల స్పష్టంగా తర్వాత కావున ప్రాణము ఆత్మలు సమాన స్థాయి చేతనత్వము చెందినవి కనుక వాటి మధ్య గుణ ప్రధాన భావము ప్రసంగంలో వేసే ప్రశ్నకు తావు లేదు. కాబట్టి అలాంటి ఒక ప్రశ్న వేశారు, రెండు కూడా సమానమైన స్థాయిలో ఉంటాయి, ప్రాణము సమము, ఆత్మ సమము, సమానమైనటువంటి స్థాయికి చెందినవి ఉంటాయి. కాబట్టి వాటిల్లో శేషశేష భావము పెట్టుకోవాలి మనము, లేకపోతే శేషశేష భావం ఉండదు, రెండు కూడా స్వతంత్రమైన తత్వముగా పరిగణనలోకి తీసుకోవాలి అని ఈ విధమైనటువంటి ప్రశ్నలకు తావు లేదు. ఇప్పుడు గుణగుణి భావము అన్నది అది ఇక్కడ సందర్భం కాదు అని చెప్తున్నాం కదా, దానికి కొంచెం వివరిస్తున్నా. గుణగుణి భావము అన్న శేషశేషి భావము అన్న ఒకటే. జీవుడు శేషుడు, ఈశ్వరుడు శేషి. సో దాన్నే జీవుడు గుణ, గుణ అంటే అప్రధానం, గుణి అంటే ప్రధానం. సో జీవుడికి ఈశ్వరుడికి మధ్యన
జీవుడు అంటే మీరు నేను ఇలాంటి మరి చిన్న జీవుడు, చిన్న చిన్న జీవుడు కావచ్చు, లేదా ప్రథమ జీవుడు హిరణ్య గర్భుడు కావచ్చు, అక్కడ కూడా శేషశేషి భావమే. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు ఎప్పుడు కూడా విష్ణువుకి దండం పెడుతూ ఉంటాడు. శేషశేషి నారాయణుడితో, నారాయణుడు భక్తుడు నారాయణుడి వంటి వాడు అవుతాడు. అంతేగాని నారాయణుడే అయిపోడు అని మన మహాత్ములు టీవీలో చెప్తుంటారు. నారాయణుడు వంటి వాడు అవుతాడు తప్ప నారాయణుడే అయిపోడు. ఇప్పుడు చూడండి, నారాయణుడు నారాయణుడే, భక్తుడు భక్తుడే, వీడు వాళ్ళ అయిపోతాడు, ఆయన వీళ్ళు అయిపోతాడు అని ఒక పక్క ద్వైతం పెట్టుకోవడం అదో ఒకటి. అది కాదు, కొంత ద్వైతం కొంత అద్వైతం. నారాయణుడు వంటి వాడు అవుతాడంటే కొంత అద్వైతంలో పడింది, ఓసారి అద్వైతాన్ని పంపుకున్నట్టు అయింది. కానీ వంటి అని పెట్టడం చేత మళ్ళీ ద్వైతాన్ని వదులుకోలేకపోవడం కూడా. కాబట్టి మానవ మస్తిష్కంలో పూర్ణమైన ద్వైతాన్ని అద్వైతాన్ని స్వీకరించడానికి భయం ఉంటుంది. అద్వైత ప్రశ్నకు జనా అన్నారు గౌరవాచార్య. భయపడుతూ ఉంటారు, అద్వైతం అంటే భయపడుతుంది. సో ద్వైతంలో భయపడతారు, ద్వితీయాద్వై భయపడుతుంది, ద్వైతానికి భయపడతారు, ద్వైతంలో ఉంటాం, అద్వైతం అంటే ఏమో అని భయపడతారు. ఇటువంటి శేషశేషి భావము ఇది సోపాధికమైనటువంటి మన బ్రహ్మ విషయంలో కుదరవచ్చు. ఇప్పుడు ఆదిత్య బ్రహ్మ ఉన్నాడు, ఆదిత్య మండలాత్మకమైన బ్రహ్మ ఉన్నాడు, నేను ఇక్కడ జీవుండి ఆయనకి నేను గుర్తు చేసుకున్నాను, ఆయన నా గురిగా నిలుస్తాడు అన్నప్పుడు వీడు సోపాధికుడే, ఆదిత్య బ్రహ్మ సోపాధికుడు. వీడు సోపాధికుడే కాదు కదా, రేహేమి అనుకోని సోపాధికుడే. ఆదిత్య బ్రహ్మ మండలాత్మకంగా చూస్తే ఆయన సోపాధికుడే. అప్పుడు పూజ చేయడము, ఉపాసన చేయడము మొదలైన సంవ్యవహారము ఉంటుంది, ఒక మతపరమైన వ్యవహారం ఉంటుంది. ఆ వ్యవహారాన్ని నిలబెట్టడం కోసం శేషశేషి భావాన్ని మీరు స్వీకరించవచ్చు. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ నా విపరీతస్య విపరీతం అంటే ఉపాధి సోపాధికము, విపరీతము నిరుపాధికము. ఏ రకమైన ఉపాధి సంబంధము లేని పరమాణు భవిష్యత్తులో జీవుడికి ఈశ్వరుడికి భేదమే ఉన్నది. కనుక భేదం లేని చోట పూజా ఉపాసనలు లేనటువంటి కర్మ ఉపాసనలకు తాగులేని కనుక ఇక్కడ శేషశేషి భావాన్ని చెప్పాల్సినటువంటి అవసరము లేదు. నిరుపాక్షోహిజిజ్ఞాపయిషిత సర్వస్యాపనిషది. అంటే ఉపనిషత్తులు ఏమైనా కూడా, ఏ ఉపనిషత్తు అయినా కూడా, ఏ ఉపనిషత్తు అంటే మీరు ఎందుకో ఉపనిషత్తు భావన ఉపనిషత్తు అలా ఉండడము, ఏ ఉపనిషత్తు అంటే అలా మొదలుపెడితే ఇంకా దానికి ఏమి వ్యవస్థ ఉండదు. చాలా ఉపనిషత్తులు ఉన్నాయి అలాగే. సో అలాగే మీరు కొన్ని కర్మోపనిషత్తులు ఉంటాయి, కొన్ని యోగశిఖోపనిషత్తులు, యోగశిఖోపనిషత్తులు దాంట్లో ప్రాణాయామం చెప్పి మన రామదేవ్ బాబా గారు చెప్పి మాట్లాడడం. కాబట్టి మీరు అలాగా డైవర్స్ అయిపోతుంటే ఆయన అన్న మాట తీసుకొస్తున్నారు. సర్వస్యాం ఉపనిషత్తు, స్టాండర్డ్ ఉపనిషత్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే శత్రువులు భాష్యం రాసినవండి. అటువంటి ఉపనిషత్తులు అన్నింటి నిస్సందేహంగా నిరుపాధిక పరబ్రహ్మ అని చెప్పుకునే తాత్పర్యంగా ఉన్నది ఉపనిషత్తులు అంటే. అంచేతనే ఔపనిషత్తులు నేను చాలాసార్లు చెప్పాను, నాకు నేను చాలా ఎక్కువ అద్దెం మళ్ళీ చెప్తూ ఉంటాను. ఉపనిషత్ సిద్ధాంతంలో ద్వైతానికి కావలేదు. ఉపనిషత్తు యొక్క పరమ తాత్పర్యత వచ్చేటువంటి ద్వైతానికి కావలేదు. అలా ఉంది ఉపనిషత్తు యొక్క స్ట్రక్చర్ అలా ఉంది. ఆ రోజుల్లో అందరూ దాన్ని అలా అంగీకరించింది. అంచేతనే వాళ్ళు ఏం చేసేవారంటే ఉపనిషత్తులను పక్కన పెట్టినారు. కుమారుల భట్టు వీళ్ళందరూ ఉపనిషత్తులను తిరస్కరించారు. కుమారుల భట్టు అయితే ఉపనిషత్తులని పోషణ క్షేత్రము ఉంటారు. అంటే ఇప్పుడు మీరు కోస్టల్ డిస్ట్రిక్ట్ లో వెళ్తూ ఉంటే అన్ని పంటలు కనబడతాయి. నేల చాలా సారవంతమైన నేల. అలా వెళ్తూ వెళ్తూ బీచ్ దాకా వెళ్ళేప్పటికీ ఇంకా పంటలు ఉండవు. అక్కడ చవిటి నేల కనబడుతుంది, అక్కడ మొక్క మొదలవుతుంది. చూడరా అంటారు, మొక్క ఏం మొదలవుతుంది, అంత రాళ్ళు అప్పుడు ఉంటే ఇసుక ఉంటుంది, నేల చవిటి. ఆ చవిటి నేల పృథివీ సస్య శ్యామలమే అయిన పృథివీ అందు కూడా అక్కడక్కడ చవిటి నేలలు ఉంటాయి. పళ్ళను ఫలములను అధికంగా ఇచ్చే పృథివీ అందు కూడా చవిటి నేలలు ఉంటాయి. అలాగే కర్మలు ఉపాసనల ద్వారా అనేకానేకమైన ఫలములను ఇచ్చే వేదములు కూడా
ఉపనిషత్తులనే చవితి నేలకు ఉంటాయి అని చెప్పాడు. బాగుంది కదా, వాళ్ళ ఉపనిషత్తు మీద శ్రద్ధ లేదు, ఎందుకంటే అక్కడ అభ్యర్థి చెప్తున్నారు ఇది మనం నమ్ముకోవాలి కాదని వాళ్ళు దాన్ని తీసి పక్కన పెట్టారు. కానీ ఆధునిక కాలంలో అదేం చేస్తారంటే ఆ ఉపనిషత్తు తీసుకుని దాంట్లో ద్వైతం పెడతారు. ఇది ఎలా ఉంటుందంటే మావోయిస్టు ఎలక్షన్లో పోటీ చేస్తుంది నేపాల్ అయిందా ఇప్పుడు మావోయిస్ట్ అంటే ఏంటి, దేశం యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఒప్పది బాగుంటుంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయాలి, డెమోక్రసీ ఒప్పుకోదు. వాడు ఏం చేస్తాడు, కాన్స్టిట్యూషన్ చేత ప్రొవైడ్ చేయబడిన ఎలక్షన్ సిస్టమ్ లో మళ్ళీ పోటీ చేస్తాడు. పోటీ చేసి నాకు 50 ఏళ్ళు ఎక్కువ వచ్చేది నేను దగ్గరంటే ఉపనిషత్తుల్లో ద్వైతం పెట్టింది వాడు అలాంటి, ఎందుకంటే అక్కడ ద్వైతానికి తావు లేదు, అయినా ద్వైతాన్ని కృషి చేస్తారు. ఎనీవే, సో ఉపనిషత్తులు అంటే నిరుపాధికమైన పరబ్రహ్మం బోధించుటయే తాత్పర్యముగా ఉన్నది. ఎందుకో తెలుసునండి, స ఏషమే తినేది బ్రహ్మ సంహారాలు, అలా ఉపసంహారం చేస్తారు. నాలుగు నిర్వహిస్తున్నారు అథాత ఆదేశ నేతి నేతి, అలాగే ఇంకా కొంచెం స ఏష నేతి నేతి ఆత్మా అగృహ్య నహి దృశ్యతే అంటూ మంత్రాలు ఉన్నాయి. ఆ ఈ ఆత్మ దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే నేతి నేతి, నేతి అంటే నా ఇతి, ఇతి అంటే సకలములైన ఉపాధులను నిర్దేశిస్తుంది. ఇతి ఇతి అంటే దేహము, నా ఇతి దేహము కాదు, ఇతి అంటే మనస్సు, నా ఇతి మనస్సు కాదు. అంటూ సర్వము విశేషించడం ద్వారా ఎన్ని ఉపాధులను మీరు భావన చేయగలుగుతారో వాటిని అన్నింటినీ నిషేధించడం ద్వారా నిరుపాధికమైన శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మను బోధించి ఆరంభంగానే శుద్ధి ఉపసంహారం చేసింది. కాబట్టి అదే ఫైనల్ కంక్లూషన్. ఈ నాయిస్ మరీ ఎక్కువగా ఉంది, క్లాసు మంచిగా ఉంటుందనుకుంటున్నారా? మరీ ఎక్కువ మనం మామూలుగా ఇల్లు మనం రాజరాజేశ్వరి గాత్రంలో వివాహమైనప్పుడు మనకి భిక్ష లేకుండా ఆయుష్యం ఉంటుంది. కానీ ఇది స్కూల్ వాళ్ళు అలా పిల్లలు తప్పని సంస్కారానికి నేర్పడం, స్కూల్ పిల్లలు చూడాలి. ఇండియన్ సొసైటీకి ఇండియన్ ఫిలాసఫీకి ఏం సంబంధమైనప్పుడు మీకు ఇండియన్ ఫిలాసఫీ ఆపరేషన్ చూడాలంటే మీరు యూరప్ అమెరికాలో వెళ్ళాలి. అయితే అక్కడ అక్కడ సోషల్ లైఫ్లో మీకు అది కర్మయోగము, గవర్నమెంట్ సర్వెంట్లో కర్మయోగం మీరు చూడాలనుకోండి అమెరికా కానీ కెనడా కానీ వెళ్తే కర్మ, ఇక్కడ మీకు ఏం కర్మ, ఇక్కడ ఉంటే కర్మయోగం మతాలు చూడడానికి ఉపయోగపడుతుంది. దాని ఆపరేషన్ చూడాలంటే మీరు అక్కడికి వెళ్ళాలి. ఈ మాట నేను నాకు అంత ముందు ధైర్యం లేదు ఈ మాట అన్నాను, కానీ వివేకానంద స్వామి రామతీర్థుని చదివిన తర్వాత ధైర్యం వచ్చాం. ఎనీవే ఇట్స్ ఆల్ రైట్, వి యాక్సెప్ట్ ఇట్ అండ్ వి ప్రొసీడ్. తస్మాన్ ఆదిత్యాది బ్రహ్మభ్యేభ్యభిజ్ఞానమయేభ్య విజ్ఞానమయ్యేభ్య అనుకుంటున్నారా అవిజ్ఞానమయ్యేభ్య అనుకుంటున్నారా? అవిజ్ఞానమయ్య విలక్షణ అన్య అస్తి విజ్ఞానమయ విచేత సిద్ధం, కాబట్టి ఇది సిద్ధించింది అని కంక్లూషన్. ఏమిటి సిద్ధించి తస్మాదంటే అందువలన, అందువలన అనగా ఎందువలన, తస్మాత్ ఎందువలన అనగా పైన చెప్పిన విధంగా శృతులు స్మృతులు అనుపాధిక బ్రహ్మను బోధించడమే తాత్పర్యంగా కలగనుక తస్మాత్. ఇప్పుడు ఈ ఆదిత్యాది బ్రహ్మలు ఉన్నాయి, ఆదిత్యాది బ్రహ్మలు ఇంకా ఇది ఎలాగంటే ఇప్పుడు ఆదిత్యాది బ్రహ్మలు మనం పనిలో మనకు చూసాం. ఇది ఈ ప్రశ్న ఎలా ఉంటుందంటే అప్పుడే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, బాబా గారు ఉన్నాడు, ఇక్కడ బాబా ఉన్నారు, అక్కడ బాబా ఉన్నారు, అయ్యప్ప ఉన్నాడు, దుర్గ ఉన్నది, కాళీ ఉన్నది,
ఇప్పుడు అసలు దేవుడు ఎవరు అని మీరు ప్రశ్నించారు. ఎవరో అడగడు ఇలాంటి ప్రశ్న. ఒకవేళ అడిగారు ఇక్కడ ప్రసంగం అటువంటి, ఇక్కడైతే ఎవరు అడగాలి, ఎవరు ఆదిచంద్రం ఉంది, జగ్రహం ఉంది, నక్షత్రం ఉంది, మరో బ్రహ్మం సుజిలిప్తం ఉన్నది, అగ్ని బ్రహ్మ ఉన్నది, వరుణ బ్రహ్మ ఉన్నది, ఇన్ని బ్రహ్మలు ఉన్నాయి కదా, ఏది అసలైన బ్రహ్మ అని అడిగారు అనుకోండి వీటిలో. అంటే సమాధానం ఏం చెప్తున్నాడు, ఇవి ఏమీ అసలైన బ్రహ్మ కాదు, ఇవి సోపాధికములు, అసలైన బ్రహ్మ వీటికి అతీతంగా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఇందాక అడిగిన దానికి ఏం చెప్పవలసి ఉంది, నేను ఇవేమీ అసలైన దేవుళ్ళు కావు, అసలైన దేవుడు ఒకడున్నాడు అగ్నిదేవుడు, ఆ దేవుడికే ఇన్ని రూపాలు పెట్టుకుని జనులు ఆరాధిస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా సోపాధిక బ్రహ్మలే తప్ప నిరుపాధికమైన అసలు సలైన బ్రహ్మలు కావు అని చెప్పాల్సి ఉంది. చెప్పాలి, దట్ ఈస్ ది ట్రూత్. ఇక్కడ అదే చెప్తున్నారు, ఆదిత్యాది బ్రహ్మలు ఇవి యథేభ్య ఇవన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవిజ్ఞానమయేభ్య అంటారు. అంటే వీడికి ఆత్మస్వరూపం తెలియకపోవడం చేత వచ్చిన బ్రహ్మలు ఇవన్నీ. ఆత్మస్వరూపం తెలిస్తే ఈ బ్రహ్మలు అన్ని విలీనమైపోతాయి. సో అర్జుడు చంద్రము చంద్రుడు మొదలకు ఈ దృశ్య బ్రహ్మల కంటే అవిజ్ఞానాన్నదాన్ని నేను దృశ్యాన్ని రాశాను. ఎందుకంటే బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ ఏ అని అడిగాను అనుకోండి, బ్రహ్మ జగత్తులో భాగంగా ఉంది అంటే బ్రహ్మ దృశ్యము, తెలుసుకునే వాడి యొక్క స్వరూపము బ్రహ్మ అని మీరు అన్నారనుకోండి, అప్పుడు బ్రహ్మ చేతనము. అంచేతనే మీరు బ్రహ్మని వెతికేప్పుడు మీరు ఎక్కడ వెతుకుతారు, దృశ్య జగత్తులో వెతుకుతారా, మీ అందు వెతుకుతుంటారా, మీరు శక్తిని చేయండి. మీరు దృశ్య జగత్తులో వెతుకుంటే మీరు వెతకాలక బ్రహ్మ దొరుకుతుంది. మీకు జనరల్గా ఊళ్ళు ఏంటంటే మీరు దేనికోసం వెతుకుతారో అది దొరుకుతుంది, ఎందుకంటే సబ్జెక్టివిటీ వచ్చేస్తుంది, ఫైనల్గా దొరుకుతుందని ఎందుకు మీరు కావాల్సింది చూస్తారు. కాబట్టి మీకు ఒక బ్రహ్మ దొరుకుతుంది, అది దృశ్య జగత్తులో దొరికిన బ్రహ్మ దృశ్య బ్రహ్మం అభిజ్ఞాన అవుతుంది. విజ్ఞానానికి ఆపోజిట్ అవుతుంది, జ్ఞానం ఆనందం బ్రహ్మ ఉంటుంది, దానికి ఆపోజిట్ అవుతుంది దృశ్య బ్రహ్మ. కాబట్టి జడము అవుతుంది, సోపాధికం అవుతుంది, జడానికి కూడా చైతన్య సంబంధం ఉంటుంది, కానీ స్వయంగా జడంగా ఉంటుంది. ఆ బ్రహ్మలు ఇవన్నీ కూడా సోపాధిక బ్రహ్మలన్నీ అలా ఉంటాయి. వాటికంటే విలక్షణమైన నిరుపాధిక బ్రహ్మ విలక్షణ, వాటికంటే కూడా అతీతమైనది విలక్షణమైన నిరుపాధిక బ్రహ్మ అన్య అస్తి ఉంది. ఆ నిరుపాధిక బ్రహ్మ ఎటువంటిదో తెలుసునండి, విజ్ఞానమయ అదే ఆ బ్రహ్మ. సో విజ్ఞానమయ ఇచ్చేత సిద్ధం, ఆ బ్రహ్మ బుద్ధియందు బుద్ధియందు ప్రతిఫలించి విజ్ఞానమయ అంటే బుద్ధియందు ప్రతిఫలించి భోగ్యము ప్రకాశింపజేసేది అని చెప్పాల్సి ఉంది విజ్ఞానమయ అంటే. ఎందుకంటే అంటే విజ్ఞానం ఇక్కడ విజ్ఞానమయ అంటే చైతన్య స్వరూపమైన బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మయే బుద్ధి ఎందు ప్రతిఫలిస్తూ ఈ భోగ్యములందరూ ప్రకాశింపజేస్తుంది. కాబట్టి మీరు బ్రహ్మని ఎక్కడ వెతుకుతారు, దృశ్య జగత్తులో వెతుకుతారా, చైతన్యములందు వెతుకుతారా, అంటే చైతన్య ప్రతిఫలనము కలిగినది బుద్ధి, బుద్ధి జడము స్వయంగా, కానీ దాని ఎందుకు చైతన్య ప్రతిఫలనము కలదు, అటువంటి చైతన్య ప్రతిఫలన సంయుక్తమైనటువంటి బుద్ధి ఎందుకు కనుక మీరు అన్వేషించినట్లయితే అక్కడ మీకు శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మ ఎందు అని నిర్ధరించేత సిద్ధం ఈ విషయము సిద్ధించినది. సహోవాచ ఇప్పుడు నిరుపాధిక బ్రహ్మని బోధించాలి గాంధీ, ఎందుకంటే గాంధీ దండం పెట్టాడు కదా నాకు బోధించడం, బోధిస్తున్నాడు ఏమని, ఎత్రైషుప్తో భూత్ ఏష విజ్ఞానమయ పురుష భూత ఏతదాగాత్ ఎవరు అసలు మీరు ఎప్పుడైనా ఇటువంటి వివేకాన్ని మీరు చూసారా, ఇటువంటి వివేకం ఎటువంటి వివేకము చెప్తా,
మామూలుగా నేను చూసి వివేకం ఎలా ఉంటుందంటే ఈ జగత్తు ఉంది కాబట్టి ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆ ఈశ్వరుడి నుంచి పుట్టింది ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు వైభవంలో ఉంటాడు ఆయన ఎలాగ ఈ జగత్తును సృష్టి చేస్తాడు ఏదో నిమిత్త కారణము ఉపాదాన కారణం ఇది ఒక వివేకం అదొక విచారం అదొక విచారం దీనికి భిన్నంగా ఇంకో విచారం దీనికి ఇది అధిభూత అధిదైవ విచారం అధిభూతాన్ని తీసుకెళ్ళి అధిభూతం అంటే ఇది దీన్ని తీసుకెళ్ళి అధిదైవంగా ఉండిపెట్టి అధిభూత అధిదైవ విచారం ఇంకో విచారం ఉంది అధిభూత అధ్యాత్మ విచారం ఈ మతాలన్నీ కూడా అధిభూత అధిదైవ విచారానికి చెంది ఉంది ఉపనిషత్తులో అధిభూత అధ్యాత్మ విచారం ఇప్పుడు ఈ జగత్తు ఎక్కడి నుంచి కూర్చుందని మీరు అడిగారు కదా దానికి నేను ఏమంటున్నా చూడాలంటే చెప్పు నువ్వు చెప్పు ఎక్కడి నుంచి కూర్చుందని అడుగుతున్నావు కదా నువ్వు చెప్పు నేను అని నా ప్రశ్న ఏది కదా నన్ను చెప్పమంటాను ఏమిటంటే నీకు నేను సహాయం చేస్తాను ఐ విల్ గైడ్ యు నువ్వు ఈ జగత్తు ఎప్పుడు వచ్చింది నీ అనుభవంలోకి ఎప్పుడు వచ్చింది జగత్తు నువ్వు అనుభవించాలి కదా నీ అనుభవం లేకుండా జగత్తు అనేది ఏం లేదు కదా ఉదాహరణకు నిద్రపోతున్నప్పుడు జగత్తు లేదు ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టిందనే ప్రశ్న లేదు నువ్వు నిద్రలేకనే ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి ఈ జగత్తు నీ అనుభవంలోకి వచ్చాక అప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు ప్రశ్నిస్తున్నావు నీ అనుభవంలోకి ఎప్పుడు వచ్చిందో మీరు కనుక తెలివితేటలు చెప్తే పుట్టాడ ఏంటంటే ఇవాళ పొద్దున్న 5:30 లేచాను అప్పుడే వచ్చిందని చెప్పాలి కదా అప్పుడే వచ్చింది ఓకే సో ఉదయం పొద్దున్న మీరు నిద్రలేచినప్పుడు మీ అనుభవంలోకి వచ్చింది కాబట్టి మీ అనుభవంలోకి వచ్చిన జగత్తు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది మీ అనుభవంలో మీ అనుభవం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి వచ్చింది అంతే కదండి ఇప్పుడు బస్సు దిగాడంటే బస్సు ఎక్కడ దిగాడు సికింద్రాబాద్లో దిగాడు అంటే బస్సు సికింద్రాబాద్ వస్తేనే సికింద్రాబాద్లో దిగుతాడు కదా బస్సులో వీడు ఉన్నాడు అలాగే అనుభవంలో ఉంది జగత్తు ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందో జగత్తు అక్కడి నుంచే వస్తుంది వేరే ఇంకోటి నుంచి వస్తున్నాయి కదా కాబట్టి మీ అనుభవము ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి నుంచి వచ్చింది బుద్ధి కదా రాత్రి నిద్రపోయినప్పుడు బుద్ధి లేదు కదా బుద్ధి లేచాక వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అది తెలిస్తే అక్కడి నుంచే జగత్తు కూడా వచ్చిందో అది కారణం అధ్యాత్మ కారణం అజాతశుద్ధుడు అంటున్నాడు ఎత్ర ఏషత్ ఈ వ్యక్తి ఈ విధంగా పడుకుంటున్నాడు పడుకున్నవాడిని ఒక నిద్రలేపాడు కదా వాడు దాన్ని వాడు పోతాడు వాడి ఇష్యూ కాదు మనం ఈ వ్యక్తి ఉన్నాడు కదా ఈ విధంగా నిద్రించి ఉంటాడు ఏ కాలం ఉందైతే ఈ వ్యక్తి విజ్ఞానమయుడైన పురుషుడు అక్కడ విజ్ఞానయుహాన్ని చెప్పడంలో అభిప్రాయం ఏంటంటే శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మయే విజ్ఞానమయుడైన పురుషుడు ఇంకా విజ్ఞానమయుడైన పురుషుడు అంటే బాహ్యమునందు బ్రహ్మ లేదు బ్రహ్మ చైతన్యంలో మీ లోపల వెతుక్కున్నప్పుడు విజ్ఞానమయుడైన పురుషుడు మీరు మీ లోపల పుట్టింది బ్రహ్మ కాబట్టి వీడి విజ్ఞానమైన పురుషుడు ఈ విధంగా నిద్రపోయినప్పుడు ఈ విధంగా అంటే అతను చూపించి చూశారు కదా నిద్రపోయినప్పుడు ఈ విజ్ఞానమయ పురుషుడు ఎక్కడ ఉండాడు ఇప్పుడు ఎక్కడో మనం ఉండాలి కదా వాడు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ ఉండేను ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు తెల్లారేపుడు వచ్చాడు అనుకోండి ఎవరో తెల్లారేపుడు వచ్చాము రాత్రి ఎక్కడ ఉన్నావు ఏంటి అని అడుగుతారు కదా ఎక్కడి నుంచి వచ్చావు రాత్రి ఎక్కడ ఉన్నావు అని అడిగితే చెప్తాడు నేను రాత్రి రైల్లో ఉన్నాను లేదా హోటల్లో ఉన్నాను తెల్లారేపుడు నేను ఇంటికి వచ్చాము అన్నట్టుగా వీ విజ్ఞానమయ పురుషుడు తెల్లవారేపుడు వచ్చాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు రాత్రి ఎక్కడ ఉన్నాడు ఏషత్సూప్త ఎత్ర ఏ కాలం ఉందైతే ఏష ఈ విజ్ఞానమయ పురుషుడు ఏతత్ ఈ విధంగా సుప్త అభూత్ నిద్రించి ఉండెనో యహాయష విజ్ఞానమయ పురుష ఆ ఈ విజ్ఞానమయ పురుషుడు తదా అప్పుడు అంటే ఆ నిద్రావస్థ ఎందు క్వ అభూత్ ఎక్కడ ఉండేను ఈ నిద్ర వివేకం చేయద్దామని స్వప్న వివేకము సుశుప్తి వివేకము చేయాలి కదా వాటి వివేకం చేయాలి స్వామి రామతీర్థం అన్నారంటే ఈ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ అందరూ కూడా టోలమీ
అరిస్టాటిల్ మొదలైన ఫిలాసఫర్స్ అందరూ కూడా జాగ్రత్త అవస్థ యొక్క విచారణ చేశారు, బాగా చేశారు. జగత్ ఉన్నది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడు సృష్టించాడు, ఇది చేశాడు, ఇది చేశాడని విచారణ చేశారు. సరే మరి రాత్రి నిద్రపోయినప్పుడు దాని గురించి ఏమి విచారణ చేశారు? ఏమి చేయలేదు. నిద్రపోతుంటే కలగన్నాడు, దాని గురించి ఏమి విచారణ చేశారు? ఏమి చేయలేదు. దాంతో ఆ వివేక ఆ విచారము అసమగ్రమైపోయింది. కాబట్టి ఆ విచారము సమగ్రంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ అవస్థ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నావస్థ సుశుద్ధి అవస్థల యొక్క వివేకాన్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. నేను ఉంటే తెలుసుకోవడం కోసం అంటున్నాను, అది నాకు సజెస్టింగ్ అనే చెప్పారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా కొంచెం శ్రమం తగ్గించడానికి అవకాశం ఉంటుందని బాగున్నాయని అంత సౌండ్ ఏమిటి. కానీ మీరు వెళ్ళి మీరు కష్టాలు పొందించుకున్నట్టు అవుతుందండి. మీరు మోహన్ గారు కూడా ఒకసారి వెళ్ళిన ఇదో మీరు ఎలా వెళ్ళాలో తెలిసిన ప్రేమగా చెప్పాలి, ప్రేమగా చెప్పాలండి, ప్రేమగా చెప్పాలి. మీరు వాళ్ళతో ఏమి ఫైట్ ఉంది, దయచేసి ఎలా వాళ్ళ క్లాసులు వెళ్ళిందో అంటే కూడా అవకాశం లేదు విధంగా. మూడు పిల్లలకి అలాగా మెంటల్ రెసిస్టెన్స్, మెంటల్ రెసిస్టెన్స్ అవును, వీఆర్ రెసిస్టింగ్ ఇట్. లేకపోతే ఏం చేయాల్సి వస్తుందంటే అది మనకు తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేసి పాఠం చెప్పేసుకోండి. అది తక్కువ స్థాయిలో లేదు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళే రిక్వెస్ట్ ఏమైనా చేయాలి, లేదా రిక్వెస్ట్ చేయాలి, లేదా ఈ పూటకి గ్లాస్ ఇక్కడ అందుకని మళ్ళీ ఇంకో గ్లాస్ పెట్టుకోవాలి. చెప్పి నేను వ్యక్తం చేశాను, మనం వెళ్ళి అడగడానికి అవకాశం ఉంటుందా అని అన్నా. అనే ప్రజలు ఉన్నారని నేను నేర్చుకుంటున్నాను. ఆయన ఒక్కరు వెళ్ళడం ఇష్టం లేదు, మోహన్ గారు పంపిస్తే వీళ్ళిద్దరు వెళ్ళి డెవలప్ పెట్టుకుంటారేమో నా భయంతో ఆలోచించేయని నేను అన్నాను.